అంటే పాప స్వభావంలో ఎంత స్పీడ్గా మనిషి అదోస్థితికి వెళ్ళిపోతున్నాడో ఈ భాగాన్ని బట్టి మనం చూడవచ్చు నరుని హత్య అది పాపం అది మనం చేయకూడదు దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనము చూద్దాం క్రీస్తులో ప్రభుని నామంలో మీ అందరికీ వందనాలు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ అనుదిన దైవకృప అనే కార్యక్రమం ద్వారా మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయపడ్డారు ఈ దినం కూడా మనం ఒక వాక్యమును చదువుకుని ధ్యానం చేసుకుందాం ఆదికాండము నాలుగో అధ్యాయము ఆరో వచ్చినం యహోవా కయ్యనుతో నీకు కోపం ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి ఈ భాగములో కయ్యనుతో దేవుడు నేరుగా మాట్లాడుచున్నాడు ఇంతకుముందు భాగంలో మనం చూసాం కదా కయ్యూను హేబేలు వారిరువురు ప్రభు దగ్గరికి అర్పణ తీసుకొచ్చినప్పుడు కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనికి కోపం వచ్చింది సంగతి ఏంటి అని అంటే కోపం తెచ్చుకుని తన తమ్ముని చంపిన సంగతి ఇక్కడ మనం చూస్తాం పొరపాటు చేసింది కయ్యను దేవుడు తిరస్కరించాడు కానీ హేబేల్ మీద కోపపడ్డాడు సరి భాగంలో నుంచి ఈరోజు మనం కొన్ని సంగతులు చూద్దాం కయ్యనికి విపరీతమైన కోపం వచ్చింది ఈ కోపం తన జీవితంలో ఒక పెద్ద పాపం చేసేటట్టు ప్రేరేపించింది కోపం కొన్నిసార్లు మంచిదే కానీ కోపము ద్వేషంగా మారకూడదు కోపము ద్వేషముగా మారితే నరహంతకులు అవుతామని ఈ భాగం ద్వారా మనం నేర్చుకోవచ్చు కోపము విపరీతంగా పెరిగిపోవటను బట్టి ఆ కోపము ద్వేషముగా మారుటను బట్టి కయ్యను ఒక పెద్ద నరహంతకుడిగా అయ్యాడు ఇది మానవ జాతిలో మొదటి నరహత్య ఇంతకుముందు ఇలాంటి చరిత్ర మానవ జాతిలో లేదు అంతకుముందు హవా ఆదాము దేవుని మాటకు విరోధంగా దేవుని మాటను దేవుని ఆజ్ఞను మీరి పండు తిన్న సంగతే చూస్తాం కానీ ఈ కయ్యను దగ్గరకు వచ్చేసరికి తన తోటి సహోదరిని చంపే పరిస్థితి నేర చరిత్ర రక్త చరిత్ర కయ్యనికి కలదు కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పాపం మనం ఇక్కడ చూస్తున్నాం అంటే పాప స్వభావంలో ఎంత స్పీడ్గా మనిషి అధోస్థితికి వెళ్ళిపోతున్నాడో ఈ భాగాన్ని బట్టి మనం చూడవచ్చు కాబట్టి కోపం విపరీతముగా మనము కలిగి ఉంటే లేదా విపరీతమైన కోపం ద్వేషంగా మారితే ద్వేషము మనలను నరహంతుకులుగా మారుస్తుంది నరుని హత్య అది పాపం అది మనం చేయకూడదు దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనము చూద్దాం మత్స్సువార్థం ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు నరహత్య చేయవద్దు నరహత్య చేవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కాబట్టి నరహత్యను గురించి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులో నగును కాబట్టి కోపమే ద్వేషముగా మారి నరహంతుకునిగా చేస్తున్నది యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో పన్నెండో వచ్చినాం మనము కయ్యని వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపాను వాడు అతని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు నీతిగలవనై ఉండెను గనుకనే కదా సహోదరులరా లోక మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపరకుడి మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము తర్వాత పదిహేను వచ్చినలో కూడా తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు కాబట్టి ఈ భాగంలో మనం చూస్తాం కోపపడుట ద్వేషించుట దాన్ని బట్టి కయ్యను దుష్టిని యొక్క ఆలోచన నెరవేర్చాడు కాబట్టి దుష్టిని సంబంధిగా దేవుడు ఇక్కడ కయ్యని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అట్లుండరాదని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం కాబట్టి మెట్టుకు కోపము ద్వేషముగా ద్వేషము నరహత్యకు దారితీస్తుందనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం సామెతల్లో మనం చూస్తాం మూర్ఖుని యొక్క జీవితంలో కోపము సుఖ నివాసము చేయను కాబట్టి మనం ఈ భాగాన్ని బట్టి చూస్తున్నాం కోపము ఎంత భయంకరమైనదో అది మనల్ని ఎక్కడికి దారితీస్తుందో మనం ఇక్కడ గమనించుచున్నాం మెట్టుకు తన సహోదరుణ్ణి కోపమును బట్టి చంపేసినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం మరికొన్ని సంగతులు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదో వచ్చినాం నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతులు ప్రాణము తీయజూతురు కాబట్టి నరహంతకుల యొక్క లక్షణం ఇక్కడ ఒకటి కనబడుతుంది నిర్దోషులను ద్వేషిస్తారు అంటే వ్యోహన రాసిన పత్రికలు మనం చదివాం కదా అతడి క్రియలు చెడ్డవి తన తమ్ముడు క్రియలు మంచివి కాబట్టి ద్వేషించాడు కాబట్టి ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం నరహంతకులు నిర్దోషులను ద్వేషిస్తారు కాబట్టి అది నరహంతకుల యొక్క స్వభావం ఆదికాండము తొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినా ఎట్లుంది ఆరు వచ్చిన నేను చదువుతాను నరుని రక్తమును చిందించువాని రక్తము నరుని వలనని చిందింపబడును ఎల అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను నోవా కాలంలో వచ్చిన జలప్రళయం తర్వాత దేవుడు నరహత్యను గురించి నియమం పెట్టాడు ఎవరైతే ఒక వ్యక్తిని చంపుతాడో ఆ వ్యక్తి కూడా చంపబడాలి ఎందుకనంటే నరుడు దేవుని పోలికని వాక్యంలో మనము చూస్తున్నాం సంఖ్యాకాండం ముప్పై ఐదు అధ్యాయం ముప్పై మూడో వచ్చును రెండు దేశంను అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును అపవిత్రపరచును కదా దేశంలో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వల్లనే ప్రాయచిత్వము కలుగును కానీ మరి దేనివల్లను కలుగదు ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం దేశంలో అపవిత్రపరచకూడదు నరహత్య అనేది దేవు నరహత్య అనేది దేశంను అపవిత్రపరుస్తుంది ఏ దేశంలో నరహత్య జరుగుతుందో ఆ నరహత్యను బట్టి ఆ దేశం అపవిత్రమవుతున్నదని వాక్యంలో మనం చూస్తున్నాం అయితే అట్టి వ్యక్తికి శిక్ష ఏంటి అని అంటే అతడు కూడా హత్య చేయబడుటే దాన్ని బట్టి మరల మీరు ఆ నరహత్య విషయంలో ప్రాయచత్వం చేయదురు అని ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం మెట్టుకు కయ్యేను కోపముతో తన తమ్ముని మీద ద్వేషం పెంచుకుని తన తమ్ముని మీద పడి చంపేశాడు నరహంతకుడిగా మార్చబడ్డాడు కాబట్టి దేవుడు అడుగుతున్నాడు నీకు కోపమేలా నిజమే కోపం విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి కోపపడు కానీ పాపం చేయొద్దు అని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన కోపం సూర్యుడు అస్తమించేంత వరకు నిలిచి ఉండకూడదు కాబట్టి కోపొట్టకు సరైన కారణం కూడా అది కేవలం సరిచేటు కొరకైతే చాలా మంచిది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసో క్రీస్తు ప్రభు వందనాలు ఏదేనా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు కాబట్టి కయ్యను వంటి వారు మేమే వండకుండా దుష్టిని ఆలోచనలో మేము పాలువారు మేము దుష్టిని ఆలోచన నెరవేర్చుకున్నట్లుగా సహాయపడండి కాబట్టి ప్రేమ కలిగి నడుచుకున్నట మాకు నేర్పించండి దేవకోపం నుంచి కోపం ద్వారా వచ్చే నరహత్య నుంచి మనం విడిపించవలసిందిగా వేడుకుంటున్నాం నరహత్యను బట్టి దేశం అపవిత్రపరచబడుతుందన్నారు అన్నారు అటు అపవిత్రత నుంచి మా దేశమును విడిపించవలసిందిగా కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం ఇది మంతటికి కావలసిన కృప్ణిమ్మని మహిమా గణతిని ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిది ప్రభు ప్రభుచితమైతే మరొక వాక్యం చేత మరొక వీడియోలో మనం కలుసుకుందాం దేవుని యొక్క అత్యంత కృప మనందరికీ తోడేండుని గాక ఆమెన్